పెళ్లి కూతురు పార్టీ అన్న పార్టీ పార్టీ అంటే ఏంటంటే అందరూ థమ్స్ అప్ బీరు గీరు అని నైట్ మొత్తం పటాపటా చేస్తారు కానీ అది కాదన్న పెళ్లి ముందు మన బ్యాచిలర్ పార్టీ అనేది మూవీలో ఉంది అన్నపూర్ణమ్మ బో 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 ఏం యాక్టింగ్ చేస్తున్నారన్న అంటే ప్రతి ఫ్రైడే కొత్తవి చూస్తున్నాం కొత్త యాక్టింగ్ కొత్త స్టోరీ చూస్తున్నాం క్రేజీ అయిపోతున్నాం అన్న సో మూవీ అయితే పెళ్లి కూతురు పార్టీ ఆ టైటిల్ ఎందుకు పెట్టినారు లాస్ట్ వరకు కిరాక్ నిలబెట్టినారు పార్టీ అనేది అంటే బ్యాచిలర్ ముందు పెళ్లి ముందు బ్యాచిలర్ పార్టీ అదే పెళ్లి కూతురు పార్టీ ఆమె పెళ్లి కూతురు అవ్వబోతుంది అదే అదే టైటిల్ అంతే కానీ ఎంజాయ్మెంట్ క్రేజీనెస్ కామెడీ ఆ దాంట్లో ఆ పార్టీలో ఏమేం స్ట్రగల్స్ అన్ని చూపించినారన్న కొన్ని స్టంట్లు అవుతాయి పార్టీలో మొత్తం చూపించారు మ్యూజిక్ అయినా డైరెక్షన్ పాడైనా అంత బాగుందన్న కిరాక్ ఉందన్న చెప్తున్నా కదా అన్న మూవీలో బెస్ట్ పార్ట్ ఏంటంటే అన్న క్లైమాక్స్ ఉంటుంది చూడన్న అబ్బో ఏం రివీల్ చేస్తారన్న అసలు ఎక్స్పెక్ట్ చేయం అట్లా రివీల్ అవుతుంది సో పెళ్లి కూతురు పార్టీ అనేది అంతే బ్యాచిలర్ పెళ్లి ముందు బ్యాచిలర్ పార్టీ అదే పెళ్లి కూతురు చేస్తుంది అదే పెళ్లి కూతురు పార్టీ అంతే అందరు బాగా చేసినారన్న హీరో నుంచి హీరోయిన్ వరకు చిన్న యాక్టర్ నుంచి పెద్ద యాక్టర్ వరకు బ్యాక్ యాక్టర్ స్టేజ్ యాక్టర్స్ అందరు బాగా చేసినారు పెళ్లి కూతురు పార్టీ లో ఉన్నది నా ఫ్రెండ్ అన్నమాట కిరాక్ సిత సో ఐ రియలీ ఎంజాయ్డ్ వాచింగ్ ద మూవీ 2.5 అవర్స్ తెలియలేదు అండ్ ఇట్ ఇస్ లైక్ ఒక ఫెమినిన్ పర్స్పెక్టివ్ నుంచి తీసిన మూవీ వై కాంట్ గర్ల్స్ హ్యావ్ అ బ్యాచిలర్ పార్టీ లాగా ఇట్ వాస్ ఫన్ యు గైస్ షుడ్ వాచ్ ఇట్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ ఫీమేల్ డైరెక్టర్ అపర్ణ మల్లాడి మ్యామ్ డిడ్ అ గ్రేట్ జాబ్ అసలు అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం కదా గర్ల్స్ కి కూడా ఇంత ఫ్రీడమ్ ఉంటుంది అని లైక్ వై నాట్ లెట్ దెమ్ లివ్ దేర్ లైఫ్ అన్నట్టు ఉండదు దట్స్ రియల్లీ గ్రేసీ ఓవరాల్ గా మీ ఫ్రెండ్స్ తోటి ఆడియన్స్ తోటి చూసినప్పుడు మీకు ఏదైతే జోక్స్ ఉన్నాయో అవి ఏమంటారు అందరు ఎంజాయ్ చేస్తున్నారు అది మీకే మీకు ఎలా అనిపిస్తుంది నాకు చాలా సూపర్ ఎంటర్టైనింగ్ అనిపించింది యాక్చువల్లీ లైక్ జో ఈ ఈ జెన్ జెన్జీకి అయితే చాలా ఐ మీన్ చాలా కనెక్ట్ అవుతుంది ఈ మూవీ గురు ఏంటి చెప్పు గురు హాయ్ బ్రో ఏం సినిమా చూసారు పెళ్లి కూతురు పార్టీ అంట బ్రో ఎన్నో పెళ్లి కొడుకులు పార్టీలకు పోయాం మా ఫ్రెండ్స్ అందరికీ అయిపోయింది బ్యాచిలర్ ఇంకా నాకు ఒక్కడికే పెళ్లి కాలా ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో బాబు అని ప్రతి ఒక్కడు కాస్తున్నాడు నన్ను వేస్తున్నాడు ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు అని చెప్పేసి ఎన్నో పార్టీలు అబ్బాయిలు చూసాం బాగున్నాయి అమ్మాయిలకి పార్టీలా పెళ్లి కూతురు పార్టీ బ్యాచిలర్ పార్టీ నిజంగా ఈ ఒక్క సినిమాలో ఒక హీరోయిన్ని చూస్తేనే తేపగార్చుకుంటా ఉంటారు అనేసి ఒకే సినిమాలో ఇంతమంది అమ్మాయిలను ఒకసారి చూసి వాళ్ళు పార్టీ చేసుకొని తాగుతుంటే చిన్న చిన్న డ్రెస్సులు కుర్రోళ్ళు ఇంకేమైపోతారు చెప్పు కుర్రోళ్ళు ఏమైపోతారు ఇంకా ఏంది అసలు ఎప్పుడైనా పోయావా పెళ్లి కూతురు పార్టీలకి ఎప్పుడైనా పోయావా పోయా తొంగనయ్యారు బ్రో నన్ను తీసుకోకుండా వెళ్ళాడు ఎప్పుడు పోయావరా గాండు నేను ఎప్పుడు పోలేదు బ్రో నిజంగా ఒక్కసారి అట్లాంటి పెళ్లి కూతురు పార్టీకి పోయి జస్ట్ వాళ్ళతో అందరితో కలిసి కూర్చొని ఒక పెగ్గేయాలని నిజంగా ఒక చిన్న కోరిక ఉంది నిజంగా అపర్ణ గారు నిజంగా ఆమె అయితే నిజంగా సూపర్ నిజంగా ఆ క్యారెక్టర్స్ అన్నీ అన్నపూర్ణమ్మ గారి కామెడీ వీళ్ళంతా నిజంగా ఓల్డ్ కామెడీ అంతా సూపర్ ఉందన్నమాట ఫ్రెండ్స్ యూత్ ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిన సినిమా నిజంగా అబ్బాయిల కోసమే కాదు అమ్మాయిల కోసం ఎస్పెషల్ అమ్మాయిల కోసం మీరు ఎలా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అబ్బాయిలు ఎన్నో పార్టీలు చూసేసి ఉంటారు వాళ్ళు రోడ్డు మీద తాగి పడిపోయినది పార్టీ వాడికి కానీ అమ్మాయిలకి అలా ఉండదు జస్ట్ కొన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట కొన్ని కొన్ని మాత్రం సెలబ్రేట్ చేసుకోగలరు అలాంటి సెలబ్రేట్ చేసుకునే మూమెంట్ ఒకటి లైఫ్లో ఏంటంటే పెళ్ళి దాని ముందు ఎంజాయ్మెంట్ చేసుకోవాలి దాని తర్వాత మనం ఎంజాయ్ చేయలేము మొగుడు పర్మిషన్ కావాలి వాళ్ళ పర్మిషన్ కావాలి అత్తగారి పర్మిషన్ కావాలి ఇవన్నీ ఉంటాయి కానీ అవన్నీ కాకుండా ముందే మనం చేసుకోవాలి పార్టీ మన ఫ్రెండ్స్తో గ్యాంగ్తో మన ఆఫీస్ మేట్స్తో అందరితో చేసుకోవాలి బ్యాచిలర్ పార్టీ లాంటిది పెళ్లి కూతురు పార్టీ నిజంగా ఈ టైటిల్ మాత్రం ఆసం నిజంగా వెళ్ళాలి ఒక్కసారి ఒక్క అమ్మాయినా పిలవని దయచేసి అలాంటి పార్టీకి ఒక్క పార్టీకి పిలవని నన్ను వస్తాను ఒక్క సిప్పేస్తా చాలు నాకు ఇంకేం వద్దు వీడు వీడు నన్ను మోసం చేశాడు వీడు వెళ్ళాడంటే ఎన్నో పార్టీలకి కాదు ఇది మాత్రం నిజంగా అయ్యా పెళ్లి కూతురు పార్టీ మూవీ ఇప్పుడే చూశాను చాలా బాగుంది మనం బ్యాచిలర్ పార్టీ అనుకుంటే ఓన్లీ బాయ్సే వెళ్తారు అనుకుంటాం కదా ఈ సినిమా చూస్తే మన గర్ల్స్ కూడా బ్యాచిలర్ పార్టీ బాగా చేసుకుంటారు అనిపించింది అండ్ ప్రిన్స్ గారు యాక్టింగ్ మాత్రం చాలా మెచ్యూర్డ్గా ఉంది భయ్య మనం చాలా గ్యాప్ వచ్చింది ప్రిన్స్ గారికి పాత సినిమాకి ఇప్పటికి ఈ సినిమాలో చాలా మెచ్యూర్డ్గా చేశారు యాక్టింగ్ మాత్రం అండ్ హీరోయిన్స్గా చేసిన 4 క్యారెక్టర్స్ మాత్రం చాలా బాగా చేశారు దాంట్లో మన కిరాక్ సీత 7 అవర్స్ ఛానల్ నుంచి వచ్చిన కిరాక్ సీత కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది కిరాక్ సీత అయితే అండ్ ఇది చిన్న సినిమా అనుకుంటారు కానీ చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు ఆ స్టోరీ పరంగా మాత్రం చాలా బాగుంది భయ్య ఫస్ట్ హాఫ్లో అలా వెళ్ళిపోతుంది స్టోరీ మనకు తెలియదు ఇంటర్వ్యూలు ఎప్పుడు వచ్చిందని కూడా సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది భయ్య అండ్ ఇది ఇది ఏంటంటే బ్యాచిలర్ పార్టీ చేసుకుందామని చెప్పి పబ్బులకి వెళ్తారు ఆ పబ్బులో జరిగే కొన్ని సిచ్యువేషన్స్ కానీ వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ కానీ చాలా బాగా చూపించారు డైరెక్టర్ అపర్ణ గారు మాత్రం మనకి నందిని రెడ్డి గారు ఎంత ఫేమస్ లేడీ డైరెక్టర్గా నెక్స్ట్ మనకి అపర్ణ గారు కూడా అపర్ణ గారు కూడా అంతే ఫేమస్ అవుతారని నేను కోరుకుంటున్నాను హలో నమస్తే అన్న ప్రిన్స్ ఎలా అనిపించింది అన్న సినిమా చాలా హ్యాపీగా ఉందమ్మా
అన్న ప్రిన్స్ అన్న అంటే మాకు మెయిన్ గా గుర్తొచ్చేది రొమాన్స్. ఈ సినిమాలో కూడా రొమాన్స్ ఉంది. ఎలా అనిపించింది అంటే మాకు చాలా మంది అంటే రొమాన్స్ చేస్తూ ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే స్క్రీన్ మీద బాగా కనిపించింది. అందరూ కూడా చాలా నేచురల్ గా సో దగ్గరలో ఉండే థియేటర్స్ కెళ్ళి పెళ్లి కూతురు పాటి చూడండి. ఆల్రెడీ మళ్ళీ హీరోగా వచ్చినావు కదా, మేము విలన్ గా ఎక్స్పెక్ట్ చేసినాం. అంటే విలన్ గా చేయక ముందు మళ్ళీ హీరోగా చేసి మళ్ళీ మధ్యలో విలన్ గా చేసి ఇప్పుడు మళ్ళీ హీరో. విలన్ గా బాగుందా హీరోగా బాగుందా? రెండు బాగుందమ్మా. సినిమా థియేటర్ మీద కనిపించడమే అదృష్టం. తీసుకొస్తున్నారు అన్ని చేస్తున్నాము. జనాలు అన్నిటిని ఆదరిస్తున్నారని అన్నమాట. మీ గ్లామర్ సీక్రెట్ ఏంటో ఇంత అందంగా అయ్యా ఇప్పుడే చూసా పెళ్లి కూతురు పార్టీ. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది మూవీ. అండ్ మార్నింగ్ 8:45 వేసుకోలేదు, నాకు అదే డిసప్పాయింట్ అనిపించింది. బట్ ఓకే, నో ప్రాబ్లం. బట్ యాక్టింగ్ మాత్రం హైలైట్ చేసిరు ఒక్కొక్కరు. స్టోరీ మాత్రం చాలా బాగుంది. యూత్కి చాలా అట్రాక్ట్ అయ్యే మూవీ బయ్య ఇది. సినిమా మాత్రం వస్తుంది, యూత్కి అట్రాక్ట్ అయ్యే మూవీ అనమాట ఇది. సో ఇందులో ప్రిన్స్ అన్న మాత్రం హైలైట్ కనిపించిండు. అండ్ ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క క్యారెక్టర్ మాత్రం హైలైట్ ఇచ్చేసిండు అనమాట. అండ్ లిప్ కిస్, లిప్ లాక్ మాత్రం హైలైట్ ఉంటాయి బ్రో. వీళ్ళందరూ కలిసి గోవాకి ప్లాన్ చేస్తారు, అదొకటి హైలైట్. ఇంకా నేను స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయా, బట్ మీరు వెళ్ళి వాచ్ చేయండి మూవీస్లో. మీ పక్కనున్న థియేటర్స్లో వాచ్ చేయండి పెళ్లి కూతురు పార్టీ. హైలైట్ మూవీ అసలు. హీరోయిన్స్ మాత్రం చాలా క్యూట్గా, చాలా స్వీట్గా. ఆ లిప్ లాక్ ఇస్తుంటే నాకే ఎమోషన్స్ అన్నీ ఆగిపోయినాయి తెలుసా, అంత బాగుంది సినిమా. మీరైతే వెళ్ళి వాచ్ చేయండి తప్పకుండా, ఎక్కడ మిస్ కాకండి. మూవీ అయితే చాలా మంచి మెసేజ్ మూవీ అనమాట. అండ్ నలుగురు హీరోయిన్స్, నలుగురు హీరోయిన్లు వాళ్ళందరూ నిజంగా ఫ్రెండ్ క్యారెక్టర్స్ కానీ అవి కానీ చాలా బాగున్నాయి. అండ్ మంచి మెసేజ్ మూవీ బ్రో. మీరైతే వాచ్ చేయండి మిస్ కాకండి. థ్యాంక్ యూ, లవ్ యూ. సేపు వెయిట్ చేస్తారు. ఆల్రెడీ ముగ్గురు హీరోయిన్లను చూసారు, నాలుగో హీరోయిన్ వచ్చింది అనమాట. మేడం ఎట్లా అనిపించింది మేడం? సినిమా మాత్రం వండర్ఫుల్ ఉంది, ఎందుకంటే ఫ్యాన్స్ మాత్రం మీకోసం పండగ చేసుకుంటారు. థ్యాంక్ యూ. హీరో గారి పక్కన మంచి రొమాన్స్ సీన్స్ ఉన్నాయి, అన్ని బాగున్నాయి. మీకు ఎలా అనిపించింది? రెస్పాన్స్ చాలా బాగుంది, లవ్లీ రెస్పాన్స్. అందరూ పేపర్ ఎగరేస్తున్నారు, అరుస్తున్నారు. సో వి సో హ్యాపీ మమ్మల్ని ఇంత సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎందుకు హ్యాపీగా ఉన్నామంటే మా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. మా ఫ్యామిలీతో పాటు వచ్చాము. మా మమ్మీ చెప్తున్నారు, వాళ్ళ మమ్మీ చెప్తున్నారు చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అంతా. అంటే చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు హీరో గారు మాత్రం, ఎందుకంటే సినిమా అంత 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 అద్భుతంగా ఉంది, చాలా బాగుంది కాబట్టి. ఇక మేడం మాత్రం, మేడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సాయికేతన్ మూవీ బిగ్ స్క్రీన్ లో చూస్తుంటే చాలా బాగుందని బాడీ పక్కనే కూర్చొని చూస్తున్నాను. ఐ ఫెల్ట్ వెరీ గుడ్. అపర్ణ గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు. షీ సచ్ ఎ వండర్ఫుల్ లేడీ. బయటకు వచ్చింది, అందరికి బాగా నచ్చుతుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఫిల్మ్ అండి. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. వీర్ ఆల్రెడీ లవింగ్ ద రెస్పాన్స్. మీ రెస్పాన్స్ ఏంటో చూసి చెప్పండి. బ్రో బ్రో పెళ్లి కూతురు పార్టీ అంట బ్రో. నిజంగా ఎన్నో పార్టీలు చూసాం కానీ పెళ్లి కూతురు పార్టీ ఇప్పుడు కొచ్చోలేదు. కానీ ఇప్పుడు కళ్ళకి కట్టినట్టు చూపించారు. నిజంగా లేడీ డైరెక్టర్ సూపర్ బ్రో. బ్రో హ్యూండైలో కారు పేరు వర్ణ, వచ్చారు బ్రో డైరెక్టర్ అపర్ణ, సూపర్ బ్రో. ఇంకా హీరో గురించి ఏం చెప్తాం బ్రో, తెలిసిందే కదా ప్రిన్స్ బ్రో. ఇద్దరు కవల పిల్లలు పడితే అంటారు ప్రిన్స్, వచ్చాడు ప్రిన్స్, సూపర్ బ్రో. అందరూ ప్రతి ఒక్కరు వెళ్ళి చూడవలసిన మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి. అలాగని ఏది మిస్ అవుతారని అనుకోవద్దు. సూపర్, ప్రతి ఒక్కరు వెళ్ళి వాచ్ చేయండి బ్రో. వచ్చింది పెళ్ళి కూతురు పార్టీ. ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఇట్స్ రియలీ గుడ్. ద యాక్టింగ్ ఇస్ రియలీ గుడ్ అండ్ ఇట్స్ వెరీ రియలిస్టిక్ అండ్ న్యాచురల్ యాక్టింగ్. దాంట్లో రొమాన్స్ కానీ అవి చాలా బాగుంది. ద కామెడీ టైమింగ్స్ ఆర్ రియలీ గుడ్ అండ్ ఐ విల్ సజెస్ట్ ఎవ్రీవన్ టు వాచ్ the movie. Okay, ee movie andaru chudochandara baagundada? Chudochu, it's a entertainment. Really it's good. Andarki idi manchiga anipichi manchiga untadi kada movie. Ee cinema meeku etla ante meeru ee vidhanga connect ayyaru ee movie ki? The comedy timings are really good and yeah, the acting is few parts it's really nice and I would love to see again with my friends. Malli మూవీ చాలా బాగుందండి. ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరు వెళ్ళి చూడాలి. ఇట్స్ రియలీ గుడ్. ఎంజాయ్ బాగా యాక్టింగ్ చేశారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ సినిమాలో మిమ్మల్ని అందరూ జూనియర్ అనుపమ పరమేశ్వర్ అని అంటున్నారు కదా, సో యాజ్ యాక్ట్రెస్ గా ఎలా ఫీల్ అవుతున్నారు? మై డియర్ ఫ్రెండ్, లేదండి నేను జూనియర్ అనుపమ పరమేశ్వర్ కాదు, కొడతారు వాళ్ళ ఫ్యాన్. చాలా మందికి తెలియదు ఈ అమ్మాయి మన రాయలసీమ నుంచి కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఇలాంటి యూత్ యాక్టర్స్ ని చాలా మంది ఎంకరేజ్ చేయండి, చేస్తూనే ఉండండి. అసలు నిజంగా మీ కర్లింగ్ హెయిర్స్ చిన్నప్పటి నుంచి ఇలానే ఉంటాయా లేదంటే స్పెషల్? అలానే పుట్టానండి నేను కర్లీ హెయిర్ తోనే. నేను జూనియర్ అనుపమ అయితే కాదండి, నేను కిరాక్ సీతనే. కొడతారు అనుపమ యూట్యూబ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి అన్న గారి డైరెక్షన్ లో ఉన్నటువంటి కిరాక్ సీతను చూస్తున్నారు మనం ఇక్కడ. అసలు పెళ్లి కూతురు పార్టీలో ఇరగ తీసేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సినిమా చాలా బాగా వచ్చింది. టైం అసలు తెలియలేదు. ప్లీజ్ డూ కమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ వాచ్. మేడం ఆకాశం లో చందమామ చూసాను, ఈ సినిమాలో మిమ్మల్ని చూసాను. థ్యాంక్ యూ. బాయ్ ఇప్పుడే చూసా సినిమా పెళ్ళి కూతురు పార్టీ. బా పెళ్ళి కూతురు పార్టీ అనేది కూడా ఉంటుంది అని నాకు ఇప్పుడు ఈ సినిమా చూసే వరకు అర్థం కాలేదు. ఎందుకు అంటే వచ్చాను కూర్చున్నాను, నేమ్స్ పడ్డే మద్యం చేయడం, సేవించడం, ఆరోగ్యానికి హానికరం, అది యాజ్ యూజువల్. కానీ ఏముందా నా సినిమా ఫ్యాంటాస్టిక్గా తీశారు. నాకు ఈ సినిమాలో మెయిన్ యాక్టింగ్ ఏంటంటే అన్నపూర్ణ గారు. అన్నపూర్ణ గారు ఏం యాక్ట్ చేశారంటే మామూలుగా లేదు. అన్నపూర్ణ గారు యాక్టింగ్ చాలా బాగుంది, ప్రతి ఒక్కరిని ఇస్తారు. ఎందుకంటే మంచి ఎంటర్టైన్మెంట్, మంచి ఎగ్మెంట్. హీరోయిన్ ముద్దు పెడతారు బాబు హీరోకి, అది ఏ ముద్దు నాకు అర్థం కాదు. బ్యాచులర్స్కి ఏంటంటే వేరే లెవెల్లో, ప్రతి ఒక్కరికి మా హార్ట్ కనెక్ట్ అయ్యే సినిమా. హార్ట్ కంటే నిజంగా పెళ్లి కూతురు పార్టీ ఫ్యాంటాస్టిక్. మ్యూజిక్, బీజియం కానీ వేరే లెవెల్లో అనిసారు. లాంగ్ డ్రైవ్కి వెళ్తారు, వాటర్ ఫాల్స్కి వెళ్తారు, ఎన్నెన్నో విజువల్స్, ఎన్నెన్నో స్క్రీన్ ప్లే, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఈ రోజుల్లో ఇటువంటి సినిమా రావడం అంటే ఇప్పుడు ఏదైనా మంచి ఏదైనా ఎంటర్టైన్మెంట్లు వస్తాయి, కానీ ఎంటర్టైన్మెంట్ మంచి ఎంటర్టైన్మెంట్, కుర్రోళ్ళని ఆకట్టుకుంటుంది, పెద్దవాళ్ళని ఆకట్టుకుంటుంది, యూత్ని మెయిన్ ఆకట్టుకుంటుంది. సో అటువంటి మంచి సినిమా పెళ్ళి కూతురు పార్టీ అనే టైటిల్ ఎందుకు పెట్టారో చివరి వరకు నాకు అర్థం కాలేదు. బహుశా పెళ్లి కూతురు చాలా బాగుంది, చెప్పవసరం లేదు. హీరోయిన్ ఫ్యాన్స్ ఇంకా బాగున్నారు. డైరెక్షన్, మెయిన్ డైరెక్షన్ చాలా బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్. ఈ రోజుల్లో ఇటువంటి సినిమా రావడం చాలా గ్రేట్. అపర్ణ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్నారు ఈ మూవీతోటి. మన ఇప్పుడు ఏదైతే మన ఈ మూవీలో హీరో గారు ప్రిన్స్ గారు అయినా సరే, ఇప్పుడు ఎప్పుడు మనం బ్యాచులర్ పార్టీ చూస్తామో, బ్యాచులర్ పార్టీ మనకి బాయ్స్కే ఉంటుంది, కానీ గర్ల్స్కి ఉండడం వీళ్ళు ఒక డిఫరెంట్ కంటెంట్ తీసుకొచ్చిన అపర్ణ గారు. హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్షన్. అసలు ఒక సీన్ కూడా బోర్ కొట్టదు. నలుగురు ఏమంటారు హీరోయిన్స్ అయినా సరే, నలుగురు హీరోస్ తోటి ఎట్లయితే అది ఒక వెకేషన్కి వెళ్తారో, అక్కడ ఏదైతే చిక్కులు ఉంటాయో, అవన్నీ కొన్ని ఏమంటారు సందర్భాలు ఎదురైతే స్టోరీ రివీల్ చేయలేను. కానీ అపర్ణ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న ఈ మూవీతోటి. అసలు హ్యాట్స్ ఆఫ్ అండి ఈ మూవీతోటి. ఒక డిఫరెంట్ కంటెంట్ తీసుకొచ్చినారు. ఎప్పుడు బాయ్స్ చేసుకుంటారా, ఇప్పుడు గర్ల్స్ ఎప్పుడు ఫన్ చేసుకోలేరా అని చెప్పేసి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఈ మూవీ వచ్చింది. అసలు ఈ మూవీలోకి ఒక సీన్ కూడా బోర్ కొట్టదు. మీకు ఫస్ట్ హాఫ్ కొంచెం మామూలు కామెడీకి వెళ్ళిన, సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా నచ్చింది నాకైతే. మీకు కంటెంట్ ఒక ఈ మూవీలో కంటెంట్ మాత్రం చాలా బాగుంది. అసలు ఈ చిన్న సినిమాని చాలా మంది ఏమంటారు ఎంకరేజ్ చేస్తలేరు, చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాలి, ప్రేక్షకులు వచ్చి మూవీని చూడాలని కోరుకుంటున్నా. హీరోయిన్ చెప్పాలి బ్రో, ఒక్కొక్క హీరోయిన్ మత్తి పోగొట్టింది బ్రో, ఆగట్లేదు మా సింగర్స్ వాళ్ళకి. మెయిన్ చెప్పాలి అంటే ప్రిన్స్ యాక్టింగ్ చెప్పాలి, అమేజింగ్ బ్రో. డీజే టిల్లీలో మొత్తం తీసుకున్నాడు, ఇందులో కూడా ఏ టు జెడ్ తీసుకున్నాడు, డబల్ డబల్ లడ్డూలు తీసుకున్నాడు ప్రతి ఒక్క సీన్కి. అయితే ఎలివేషన్స్ అయితే మామూలుగా పెట్టారు, పిచ్చి పీక్స్లో పోయింది. ఎవడున్నారంటే నెత్తి కొట్టుకోవాల్సిందే, తలక కింద పెట్టి కొట్టుకోవాల్సిందే. సింగిల్గా ఉంటాడు కాబట్టి కప్పులతో ఉంటే పక్కనాడు ఆ సీన్కి ఈ సీన్కి కానిచ్చేసాడు. కానీ అమేజింగ్ డైరెక్షన్ బ్రో. ఐ నెవర్ ఇమాజిన్ ఇలాంటి స్టోరీస్ మనకు వస్తాయని. సెన్సార్కి అడ్డు లేకుండా డీటెయిల్గా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నాయి. చాలా బోల్డ్గా కాకుండా జస్ట్ ఫర్ ఫన్ అన్నట్టు వాళ్ళు చేసిన వంటి స్టోరీస్లో అయితే అమేజింగ్ బ్రో. ఆల్మోస్ట్ ఐ కిక్ రాట్ దిస్ మూవీ. హాయ్ బ్రో, ఇప్పుడే మనం చూసాం కదా పెళ్లి కూతురు పార్టీ మూవీ, అండ్ మీ అందరితో పాటు చూడడం చాలా హ్యాపీగా ఉంది. అసలు పెళ్లి కూతురు పార్టీ మూవీలో చేశారు కదా, ఇప్పుడు ప్రజెంట్ మూవీ మన ప్రిన్స్ అన్నతో కలిసి మనం చూసాము. సో మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అర్జున్ అన్న? చాలా మంచిగా అనిపించింది. యాజ్ ఇన్ మేము ఈ మూవీని ఆల్మోస్ట్ ఒక 1.5-2 ఇయర్స్గా మేము వర్క్ చేస్తున్నాం. ఫైనల్లీ రిలీజ్ అయ్యి అందరు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మేడం మీరు ఎలా ఫీల్ అయ్యారు? హౌ డూ యూ ఫీల్ దిస్ మూవీ అండ్ పెళ్లి కూతురు పోటీ? మూవీ మాత్రం చాలా బాగుంది, ఐ థరోలీ ఎంజాయ్. అసలు చిన్న చిన్న ఎమోషన్స్ని కూడా నీట్గా క్యాప్చర్ చేశారు, అండ్ చిన్న చిన్న ట్విస్ట్లు కూడా చాలా బాగున్నాయి. ఇంకా మంచిగా అందరి ఫ్యామిలీని అందరినీ తెచ్చి చూపించాలని అనుకుంటున్నాము.
Yeah, industry lo chala mandi kotha kotha actors and anchors and female actors kuda vastunnaru kada. You are also looking beauty and meer emana coming soon in acting and anta ledu gap ledu akka space ledu tisukunnara meer space no thanks for the compliment. Hey, you are really good, you are looking amazing, whatever something whatever something ah emo nohinchukocha negative kada. Yeah, whatever, thank you so much. And unnaru kada na friends andaru unnaru. యా తప్పకుండా మీరు యాక్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను యాజ్ యాక్టర్ గా. అండ్ హౌ డు యు ఫీల్ బ్రదర్? సినిమా చాలా బాగా వచ్చింది. లైక్ ప్రసాద్ లో ఆల్రెడీ మేము ప్రీమియర్ చూసాం కానీ అప్పుడు అక్కడ కంటే ఇక్కడ ఇంకా డిలే అంత జరిగింది. ముఖ్యంగా ప్రిన్స్ అన్నతో మీ షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అర్జున్ అన్న? ఐ థింక్ ఇట్ వాస్ గ్రేట్. నీకు ఎక్కువ సీన్స్ ఉన్నాయా ప్రిన్స్ తోటి? ప్రిన్స్ తో కొంచెం నేను ఎక్కువ ట్రావెల్ అయినా యాక్చువల్లీ. యా చాలా మంది ప్రిన్స్ అన్న నేచురల్ గా ఎలా ఉంటాడో, ఆన్ స్క్రీన్ మీద ఎలా ఉంటాడో, ఫ్రెండ్లీ ఉంటాడో చెప్తారు. హౌ డు యు ఇస్ ఎ వెరీ నైస్ గై, చాలా ఈజీగా ఉంటాడు. అండ్ యంగర్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు సంథింగ్ అని అంటున్నారు. యా విష్ యు గుడ్ లక్ అండ్ మీ మూవీ చాలా సక్సెస్ అవ్వాలి. ఆల్రెడీ సక్సెస్ అయ్యింది, మనం కూడా చూసాం. ఇలాంటి ఎన్నో సినిమాలు మీరందరూ చేయాలి. థ్యాంక్ యూ, విష్ యు గుడ్ లక్ బ్రదర్.